ఫ్రెండ్స్ నర్స్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి ఎక్కువ మంచి చేరుకుంటుంది. సో ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. అధిక పెన్షన్పై మనకి శుభవార్త అయితే రావడమే జరిగింది. సో పెన్షనర్స్కి సంబంధించి వెసులుబాటు కల్పించిన ఈపీఎఫ్ఓ అని చెప్పి మెయిన్ టైటిల్ చూడొచ్చు. సో మనకి ఈరోజు వచ్చిన మంచి గుడ్ న్యూస్ అయితే ఇది, 4 నెలల్లోగా ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి అని చెప్పి మెయిన్ టైటిల్ చూడొచ్చు. అదనంగా చెల్లించాల్సిన మొత్తం సంబంధించినటువంటి సమాచారం మనం చూసినట్టయితే, ఉద్యోగుల పింఛన్ పథకం 2014 చట్ట సవరణకు ముందు పేర 11(3) కింద అధిక వేతనంపై అధిక పింఛన్ సదుపాయం కోసం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వారందరికీ 4 నెలల గడువు అయితే ఇచ్చింది ఈపీఎఫ్ఓ. అధిక పెన్షన్ కోసం యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తీర్పులోని పేర 44(3), 44(4), 44(5)కు సంబంధించినటువంటి తాజా ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. అధిక పింఛన్ లెక్కింపు విధానంపై ప్రాంతీయ కార్యాలయాల ఇన్ఛార్జీలు వారానికోసారి దరఖాస్తుల పరిష్కార వివరాలను కూడా జోనల్ కార్యాలయానికి పంపించాలని చెప్పి సూచించడమే జరిగింది. సో యజమానితో కలిసి ఉద్యోగులు ఉమ్మడి ఆప్షన్కి సంబంధించి మనకి నిర్ణయం ప్రకటించడానికి చూస్తున్నాం. సో ఎవరు అర్హులు అంటే, తాజా ఆదేశాల ప్రకారం 2014 నాటి చట్ట సవరణకు ముందు ఈపీఎఫ్ చట్టంలోని పేర 11(3) ప్రకారం అధిక వేతనంపై పింఛన్ పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన చందాదారులు చట్ట సవరణ తర్వాత 14(4) కింద ఉన్నటువంటి పెన్షనర్స్కి సంబంధించి సో ఈ అవకాశం కల్పించినట్టుగా చూస్తున్నాం. దరఖాస్తు ప్రక్రియ కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అర్హులైన ఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్కి దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు విధానానికి సంబంధించి కూడా వివరాలు అందించడమే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో.